వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. గుంటూరు విజయవాడ హైవేపై నాగార్జున యూనివర్సిటీ ఎదుటకున్న మైదానంలో వైసీపీ ప్లేనరీ జరుగుతుంది. ఈ ప్లేనరీకి ఏర్పాట్లు భారీగా చేశారు. ప్లేనరీలోని వేదికను జర్మనీ టెక్నాలజీతో నిర్మించారు. వేదిక ఎదుట 10,000 మందికి పైగా కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. నేతలకు మీడియాకు ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. వర్షం పడినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ప్లేనరీకి తరలి వస్తున్న నేతలు కార్యకర్తలను ఆకట్టుకునేలా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు, పల్నాడి బ్రహ్మనాయుడు, వంగవేటి మోహనరంగ, కూచిపూడి నృత్యకారులతో పాటు పలువురు నేతల పేర్లతో స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. వేదిక వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి నిరువెత్తు విగ్రహం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వేదిక ముందు అనేక వైఎస్ విగ్రహాలను ఉంచారు. జగన్ కు స్వాగతం పలుకుతూ పలు ఫ్లెక్సీలను కట్టారు. నాయకులకు, కార్యకర్తలకు వేర్వేరుగా భోజన వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నేతలతో కలిసి కూర్చుని జగన్ భోజనం చేసేలా ఏర్పాట్లు జరిగాయి. సుమారు 5,000 మంది ఒకేసారి భోజనం చేసేలా ఏర్పాట్లు చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.